కడప జిల్లాలో వరదలు కాస్త తగ్గుముఖం పట్టినా ప్రజలు ఇంకా కోలుకోలేదు. రోడ్లు భవనాలు డ్యామేజ్ అయ్యాయి. అన్నమయ్య డ్యామ్ తెగిపోవడంతో ముంపు గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయారు. అయితే ఆయా శాఖలకు సంబంధించి పనులను పునరుద్ధరిస్తున్నారు. వరదలకు దెబ్బతిన్న పాఠశాలల్లో యుద్ధ ప్రాతిపదికన అధికారులు మరమ్మతులు చేపట్టారు. విద్యార్థులకు తిరిగి జగనన్న కిట్లు అందిస్తున్నామంటున్న సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. అన్నమయ్య ముంపు గ్రామాలు పూర్తిగా సర్వం కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన అక్కడ సహాయక చర్యలను చేపట్టింది. ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇప్పటికే ఆయా గ్రామాల్లో సాధారణ స్థితికి తీసుకురావడం కోసం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఇబ్బందులను ఎలా సాల్వ్ చేయబోతున్నారని మనతో చెప్పడానికి జిల్లా సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి అంబవరం ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. మనం చెప్పండి, వరదలు వచ్చాయి, పూర్తిగా సర్వం కోల్పోయారు వాళ్ళు, ముఖ్యంగా విద్యార్థులు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నమస్తే అండి. ముఖ్యంగా ఈ చెయ్యేరు వరద ప్రాంతం సంబంధించి మన జిల్లా వ్యాప్తంగా ఏదైతే రెండు మండలాల్లో, ముఖ్యంగా రాజంపేట నందలూరు మండలాల్లో చాలా భారీగా నష్టము వాటిల్ని అందరూ తెలిసిన విషయమే. దానిలో కార్యక్రమంలో భాగంగానే గౌరవ జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు మన యొక్క విద్యాశాఖలో ఉండే డిఓ గారు, ఏపీసీ అనే నేను, తర్వాత ఆర్జేడీ గారు ముగ్గురం కూడా సందర్శించడం జరిగింది. అందులో ప్రధానంగా 15 గ్రామాలలో 9 రెవెన్యూ విలేజ్ సంబంధించిన 15 గ్రామాల్లో ఎంత కూడా వరద ప్రాంతం సంబంధించిన అంతా కూడా గమనించడం జరిగింది. ఇందులో ప్రధానంగా విద్యాశాఖకు సంబంధించి మనకు 1743 మంది విద్యార్థులకు సంబంధించిన జగనన్న విద్యాకానుక కిట్స్ అన్నీ కూడా డ్యామేజ్ కావడం జరిగినట్టు మేమంతా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి లోకల్ మండల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరి చేత ఎన్యూమరేట్ కూడా చేయించడం జరిగింది. ఈ 1743 మంది సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన జగనన్న విద్యాకానుక కిట్స్ ఇవ్వడానికి కూడా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇప్పటికే మేమంతా కూడా సంసిద్ధం చేసుకోవడం జరిగింది. గడిచిన 2 రోజులుగా ఎస్టిమేషన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా రాజంపేట మండలంలో ఉన్నటువంటి 6 స్కూల్స్ ప్రధానంగా మనకు డ్యామేజ్ జరగడం జరిగింది. అక్కడ కాంపౌండ్ వాల్స్ అయితేనేమి, ఫ్లోరింగ్ అయితేనేమి, అదేవిధంగా గ్రౌండ్ లెవలింగ్ అయితేనేమి, తర్వాత లీకేజ్ అయితేనేమి, ఇవన్నీ కూడా గమనించడం జరిగింది. దీనికి సంబంధించి స్కూల్ వైజ్ ఎస్టిమేషన్ వేసాము. దీనికి సంబంధించి రాజంపేట మండలంలో 6 స్కూల్స్లో 62 లక్షలకు సంబంధించిన ఎస్టిమేషన్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము. ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికే మనం నిన్నటి నుంచి పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది. రానున్న 1 వారం రోజుల లోపల అన్ని పనులు కంప్లీట్ చేసి యథాస్థితికి గతంలో వరదలు రాకముందు ఏ విధంగా ఉందో దానికంటే మిన్నగా ఉండే విధంగా చర్యలు తీసుకొని మళ్ళీ పిల్లలను మనము ఆ స్కూల్స్ అన్ని కూడా ప్రారంభించేదానికి సిద్ధం చేస్తున్నాము. ప్రారంభించిన వెంటనే ఆ పిల్లలకు కావాల్సిన జగనన్న విద్యా కానుకలో ఇచ్చే యూనిఫామ్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, నోట్బుక్స్ కానీ, బ్యాగు, బెల్ట్, డిక్షనరీస్ అన్నీ కూడా సంసిద్ధం చేసుకొని ఆ పిల్లలందరికీ కూడా విద్యాశాఖ తరఫున ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లోటుపాటు లేకుండా సంసిద్ధం చేసుకుని అందరికి కూడా ఇవ్వడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే కొన్ని గ్రామాల్లో పూర్తిగా స్కూల్స్ పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి, వాటికి సంబంధించి ఎలాంటి ప్రత్యామ్నాయం ఉంది? వేరే ఊర్లలో ఏమన్నా వాటిని కలిపే అవకాశం ఉందా? ఏంటి ప్రస్తుతానికి సంబంధించి మనకు గుండూరు జిల్లా పరిషత్ హై స్కూల్, గుండూరు ప్రైమరీ స్కూల్స్లో ఎక్కువ డ్యామేజ్ అయినట్టు మేము గమనించడం జరిగింది. ప్రత్యామ్నాయాలు లేకుండానే ఇమ్మీడియట్గా రానున్న 1 వారం రోజుల లోపల వాటిని అన్నింటి కూడా యథాస్థితి తీసుకురావడానికి ఇప్పటికే అది ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ గతంలో వర్షపాతంతో పాటు ప్రస్తుతం కూడా వర్షం కూడా నమోదు అవుతూ ఉంది. కాబట్టి ఈ వర్షం తగ్గిన వెంటనే మళ్ళీ 1 వారం రోజుల లోపల అన్ని యథాస్థితి తీసుకొచ్చి ఆ పిల్లలందరినీ కూడా మళ్ళీ అదే స్కూల్లో చేర్పించడానికి సిద్ధం చేస్తున్నాం. విద్యాశాఖ తరఫున ఆ ముప్పు గ్రామాల్లో పూర్తిస్థాయి చర్యలు చేపడుతున్నామని మనతో పాటు అంబవరం ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేంద్ర రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.